అందరికీ నమస్కారం నేను మీ అనసూయ ద పర్పస్ ఆఫ్ మీ రైట్ నవ్ టాకింగ్ టు యూ ఏంటంటే దెర్ ఇస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ వెరీ సూన్ అండ్ విచ్ ఇస్ గోన్ టు బీ ఇన్ ద స్క్రీన్ సిటింగ్ ద థియేటర్స్ వెరీ సూన్ హియర్ ఇన్ ద యూఎస్ విచ్ ఇస్ కాల్డ్ ద స్పైసెస్ ఆఫ్ లిబర్టీ ఈ సినిమా బేసిక్లీ ఇక్కడ ఇమిగ్రెంట్స్ ఇండియా నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ యుఎస్లో సెటిల్ అయిపోయి వాళ్ళ పిల్లలు అవే ఫ్రమ్ దేర్ హోమ్ ల్యాండ్ ఇక్కడే దే బార్న్ అండ్ బ్రాటప్ హ్యూర్ ఎడ్యుకేటెడ్ హ్యుర్ అండ్ అగెన్ వాళ్ళ జాబ్స్ కూడా ఇక్కడే అండ్ దే స్టార్ట్ దేర్ ఓన్ లైఫ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్ టౌన్ బేసిక్లీ విచ్ ఇస్ ఇండియా బట్ ఈ స్టోరీ ఈజ్ అబౌట్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ ది ఇమిగ్రెంట్స్ సో ఐ మై ఓన్ బ్రదర్ మై మీన్ ఓన్ అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు హీ ఈజ్ ఆల్సో సెటిల్డ్ హియర్ ఇన్ వర్జీనియా వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టారు మా బావ కూడా మా అత్తగారి కొడుకు మా అత్త కొడుకు మేనత్త కొడుకు తను కూడా మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చేసారు బికాస్ ఆఫ్ దర్ ప్రొఫెషన్ అండ్ టు అర్న్ దర్ లివింగ్ అండ్ నో డౌట్ దే హ్యావ్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ హియర్ బట్ దెన్ దే స్టిల్ డోంట్ హ్యావ్ వాళ్ళ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఏదో ఒకటి కొరత ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బికాస్ వాళ్ళు ఇండియాలో లేరు అనేది విషయం బట్ దెన్ దే హ్యావ్ అ ద లాట్ బికాస్ దే వాంట్ గివ్ అ బెటర్ లైఫ్ టు ద సెకండ్ జనరేషన్ సో ఆ ఉద్దేశంతో ఇక్కడ సెకండ్ జనరేషన్ అలాంటివి మై మైండ్లో పెట్టుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారా అండ్ హౌ దర్ లైఫ్ టర్న్ అవుట్ టు బి హియర్ ఇన్ ది లైఫ్ స్టైల్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది యూఎస్ ఇండియాకి ఇక్కడికి ఇండియాలో ఉన్న సెకండ్ జనరేషన్కి ఇక్కడ సెకండ్ జనరేషన్కి డిఫరెన్స్ ఏంటి దే ట్రీట్ రిలేషన్స్ అనే దానిపై స్పైసెస్ ఆఫ్ లిబర్టీ అనే సినిమా ఆధారపడి ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద ఫిల్మ్ గౌరీ గోలి గారు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ హీ హెస్టో చెప్పినప్పుడే నేను అనుకున్నాను వెరీ ఇంట్రెస్టింగ్ నాకు చెప్పడం కొంచెం లేట్ అయిపోయింది లేకపోతే ఐ వుడ్ హ్ Voluntarily, very happy to be a part of the film, but maybe next time. <laughs> so, uh, very interesting. Tapagunda, uh, uh, profits, commercial interest, toni kaakunda out of passion towards uh, uh, cinema and also towards giving a better message, uh, to, uh, giving a good message to uh, Indians here in the US or.